నేను నోరు తెరిస్తే రాష్ట్రంలో ఉండలేవు గంగుల కమలాకర్ పై విచ్చుకుపడ్డ బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఏమంటున్నో తెలుసా ఈ తంబాకు నోటు తోటి ఈ గబ్బు నోటు తోటి నోరు తెరిస్తే గంగుల కమలాకర్ ఉండనే ఉండాలట ఈ రాష్ట్రంలో మరి ఇన్ని రోజులు నీ నోట్లో ఎవరిని పెట్టుకున్నావని స్ఫూర్తిగా అడుగుతున్నా ఎవరిని పెట్టుకున్నావని స్ఫూర్తిగా అడుగుతున్నా ఇష్టారీతిగా మాట్లాడదు సంజయ్ ఆన్సర్ కూడా ఇట్లా ఉంటాయి ఇంకేమంటుండు ముస్లిం ఓట్ల కోసం సిగ్గు లేకుండా టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తున్న గంగుల కమలాకర్ కేసీఆర్ నిజమైన హిందూ అయితే ఓవైసీ సోదరులను హనుమాన్ ఆలయంలో తీసుకొచ్చి బొట్టు పెట్టి హనుమాన్ చాలీసా చదివించే దమ్ముందని అడిగినవు అంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఈ మాటలు మాట్లాడితే ఈ దేశ ప్రధానిగా ఆధారించిన మోటవారని చెప్పుకున్న నరేంద్ర మోదీ మొగోడు కాదా మరి ఈయన నిజమైన హిందూ అని అడుగుతున్నావు కదా ఈ దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ మొగోడు కాదా మరి గీనగర్ హోంమంత్రిగా ఉన్న ఈయన చెక్కనా ఓవైసీ సోదరులను మళ్ళీ ఇద్దరు తీసుకొచ్చి ఆయన హనుమాన్ గుళ్ళో హనుమాన్ చాలీసా చదివిస్తారా ఏం మాట్లాడుతున్నావు సంజయ్ ఏం మాట్లాడుతున్నావు ఉద్యమ గడ్డ మీద ఏంది కారుకుతలి చిల్లర మాటలు ఈ చిల్లర డ్రామాలు ఈ చిల్లర డ్రామాలతో పోరగాళ్లకు మతం మత్తెక్కించి ఓట్లు రాల్చాలనుకుంటున్నావా తెలంగాణ గడ్డ మీద ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడాల్సిన మాటలు అవి ఒక ముఖ్యమంత్రి ఓవైసీ సోదరులను తీసుకొచ్చి హనుమాన్ గుళ్ళో చదివిపిస్తే హనుమాన్ చాలీసా చదివిపిస్తే హిందూ అయితే మరి ఈ దేశ ప్రధానిగా మతం పేరు మీద గడ్డనెక్కిన నీ మోదీ నీ అమిత్ షా ఏం చెప్తారు మరి వాళ్ళు మొగోళ్ళు కాదా వాళ్ళు చెక్కగాళ్ళ వాళ్ళు రండగాళ్ళ ఇట్లా ఆన్సర్ ఉంటుంది సంజయ్ ఇష్టారీతిగా మతం మేరు మీద ఇష్టారీతిగా రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంటా అంటే చెప్పుతో కొట్టినట్టు ఆన్సర్ ఇస్తాం.